విడుదల చేస్తున్నావు, నాకు మాత్రం ఇంటికెళ్ళి అన్యాయం చేస్తున్నావు. నేను దేని మీద ఆశపడినా అది నాకు దక్కుండా చేస్తున్నావు. నాకు ఇష్టమైన అన్ని దూరం చేస్తున్నావు. చిన్నప్పుడు బొమ్మను తీసుకెళ్లిపోయావు, ఒకేసారి నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్లిపోయావు. ఆఖరికి వాళ్ళ చేతికొచ్చిందనుకున్న మేనేజర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేశావు. ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తావు? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. నాలో దుర్మార్గుని నిద్రలేపి నేను రాక్షసుల మార్కముందే నువ్వు మనిషిగా మారు, మంచినే చెయ్యి. దిస్ ఈస్ మై వార్నింగ్. మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో. హలో, ఇదేంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు? ఒరే బుచ్చుబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంత. ఆ దేవుడు చేసిన తప్పుల్లో ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చే. చాలా స్పీడ్ గా ఉన్నావు, ఏం బిజినెస్ పెడతావు ఏంటి? అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేదే షూరిటీ. ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు. బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏట్రాస్ ఉంది. మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది, లోన్ ఇచ్చి. నీ నమ్మకం కావాలా? ఆ బోర్డు మీద అదే రాసి ఉందా? ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంకును మీరు నమ్మడానికి, బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఏంటి? ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరని మాట? ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో, ఇదిగా పెళ్ళవక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటి? తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం నమ్మకం నమ్మకం, నమ్మకమే లేకుంటే బతుకేది? ఇదిగా నువ్వు నాకు ఐసు పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐసు పెట్టలేకపోయాడు. ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని హామీగా పెట్టాలి, అది గవర్నమెంట్ రూలు. ఓహో అలాగా? ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తుపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు. వాటిని ఎక్కడికెలా తీసుకురావడం? వాటిని ఇక్కడ తీసుకురానక్కర్లేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసుకురా. ఓ, పేపర్లా? బ్యాంక్ లో పట్టుకొచ్చేట్టాను. నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా. మావా, ముందు మావా. మనం ముందు మీద వచ్చామా? కాదు, బైక్ మీద వచ్చాం. నేను క్లోజ్ చేయాలి కదా. ఇష్యూ ఒకటి. ఇదేంటిది? లెటర్లా ఉంది. ఓ, కవర్ అన్నమాట. అయినా అనాథలకు లెటర్ ఎవరు రాస్తారులే. ఫోటోకి పోజు బాగానే ఇచ్చింది, లవ్ లెటర్ కూడా రాసినట్టుంది. మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము, మీకు మా అమ్మాయి నచ్చినట్టయితే తెలియజేయండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం, మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం. అయ్యి బాబోయ్, ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫర్? ఎవరు పంపించుంటారు? అమ్మ గణపతి, మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు. అమ్ము, ఆడపిల్ల, పైగా పెళ్లి కాలేదు, చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజరు. ఈ రాత్రికి ఇక్కడే భోజని, పొద్దున్న వెళ్ళిపోవే. ఏంటా స్మైల్? నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుందా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నీ ట్రిక్స్కి నేను పండ వినాయక. దొప్పడు మొత్తం ఎందుకు కప్పుకున్నానో తెలుసా? నీ ఎలకను పంపించి కొరిగించేస్తానని నేను. ఎవరు నువ్వు? నా ఫ్లాట్లోకి ఎలా వచ్చావు?
రాత్రి నేను తాగున్నా నాకు అన్ని గుర్తే. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నీ ఫోటోకి సంబంధించిన అడ్రస్ తో కవర్ ఉండాలి. క్లీన్ అండ్ గ్రీన్, ఇంపార్టెంట్ పడేసినప్పుడు వీళ్ళ పని మీద శ్రద్ధ పెరిగిపోతుంది. సారీ అండి, రాంగ్ అడ్రస్ కు చిరికిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికైనా వెళ్తారు. పోనీ, ఈ లోపల చిన్న అడ్జస్ట్మెంట్ చేయనా. మా వినాయకరావు గారితో ఫ్రెండ్షిప్ చేసి చేసి బోర్ కొట్టేసింది. సరదాగా మన ఇద్దరు ఫ్రెండ్షిప్ చేద్దాం. మీరేం భయపడొద్దండి, నేను చాలా మంచోడిని. ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు, ఓకేనా? ఏంట్రా, ఇంకా రెడీ అవ్వలేదా? నేను చూడరా, 7:30 లేసి 7:30 దగ్గర రెడీ. 5 నిమిషాలు ఎలా రెడీ అవరా? బట్టలు చూడడానికి 5 నిమిషాలు ఎక్కువ ఏం పడతా? పొళ్ళన్న సరిగ్గా తొంగుకున్నావా? అలా చిన్న సార్ అసలు పట్టించుకోనరా, డ్యూటీ మైండెడ్. పదరా, సంజయ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే. నీకోసమే కాదు, దాని బాయ్ ఫ్రెండ్ కోసం. మధ్యలో నీకేంటి దొరద? అది ఆడి గురించి చూస్తుంటే మనం దాని అంగసొస్తుంటాం. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి రెడీ వస్తాను. ఎలా ఏదో గోళ. నాకు ఆఫీస్కి టైం అయిపోయింది, సాయంకాలం వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఓకే, బాయ్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? అలాగే నోర్మై దక్క దక్క దానో కదరా, దక్కిందిరా. ఏం దక్కిందిరా? మేనేజర్ పోస్ట్. ఇగో ఆర్డర్. చెస్ అయ్యా, ఇప్పుడు ఏమంటావురా? అన్ని చూడు మేనేజర్ రా. రే, నీ ఆశ తీరిందిరా. ఒకసారి పొద్దున నువ్వు ఎవరి మొహం చూసావు గుర్తు చేసుకో. ఎరా గుర్తొచ్చిందా? రేపు నుంచి రోజు పొద్దున్న అదే మొహం చూస్తుంట్రా. నువ్వు అనుకున్నీ జరిగిపోతాయి, నీ జాతకమే మారిపోతాయి. ఏంట్రా చెప్తానే మొహం మాట్పడుతున్నావు? నువ్వు లెగ్గానే పసుపసి చూసింది. నేరేడి పండ్లు అంటే అందమైన ముఖానే కదరా. ఏడి చావులే, నీ ముఖం చూసుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది. నేను చూసింది నీ ఫేస్ కాదులే. నా ఫేస్ కాదా? కాదా, అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అది కూడా చూడు, ఆయన మొహమే చూసేవాడిని. లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని. ఏనాడు నాకు ఆయన మంచి చేయలేదు. కానీ నువ్వెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే. ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయానన్నారు. నీకు తెలుసా, నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకుని జరిగింది. ఇదంతా కళ్ళు తెరవగానే నీ అందమైన ముఖం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. జరగవయ్యా, మా ఫ్రెండ్ వచ్చేసింది. చూడు వినాయక, ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే. అది నువ్వు కళ్ళారా చూడాలి, ఉడుక్కోవాలి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని. విన్నావా? ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు, దీనికి ఇలాగే జరగాలి. చేసేదేమి ఉండదు కానీ రోజు పూజలు పునస్కారాలు, పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు. నా వల్ల కాదు, ఈ రోజు నుంచి అన్ని బంద్. నువ్వా? నేనే. ఆస్తులు కావాలను కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలం చూసుకో. ఏంటయ్యా ఈయన ఇలా శిల విగ్రహాలు అయిపోయాడు? అంతులేని మన ఆస్తి చూసే. అంత భయంకరమైన ఆస్తి ఏంటో? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నీదా? కావాలంటే దస్తావేజులు చూడు. అవును నెలబాలుడు, ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజ్ పుట్టించాడు. ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను, వెదవల అంచం ఎక్కువ అడిగాడు. ఈ ఆస్తి సరిపోతే ఇంకేమైనా ఆస్తులు కావాలా? ఇంకా ఉన్నాయా? చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే. చార్మినార్ నీదా? అవునా. ఇదిగా కావాలంటే చూడు, చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగేవనుకో, కాజోల్ నీదే పోద్దా? అవునా, ఆ ఫోటో కావాలని తెచ్చేస్తాను. కాజోల్తో మా రాజోలే. ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బ్యాంక్ ఇచ్చేయండి. ఈ ప్రాపర్టీస్ పెట్టుకుని నేను లోన్లు ఇస్తే గోన్ సచ్చి భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా? ఓహో పాప, మీ ఉద్యోగానికి ప్రమాదం. అయితే అది వద్దులే. ఇదిగా ఇది చూడు, దీన్ని కాదనే దమ్ము ఎప్పటికీ లేదు. ఏంటో అసెంబ్లీ? ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయేంటి? ఆటోగ్రాఫ్లు అడిగాను, ఎక్కడ మరి పెట్టేశారు. 276 మంది, 2/3 మెజారిటీ.
బిల్లు పాస్ అయిపోతుంది, నువ్వు లోన్ పాస్ చేసి. ఒరే నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. అది కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ నీదేమైనా ఉంటే చెప్పు. ప్రైవేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదా? అవునా, నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే. ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నది కదా, కాబట్టి అది మనందరిదే. మీరు ఒక్కరే తాగట్టేస్తాం కుదరదు. అయితే మరేమిటి తేవాలి? ఒరే నువ్వు కష్టపడి సంపాదించిన నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా? అంటే ఒరే వీడితో మాట్లాడుతున్న మెంటలో వచ్చేసేలా ఉంది, కొంచెం వీడు బోధపడలే చెప్పు. ఇప్పుడు నీ కష్టార్జితం నీ సొంతం ఏమన్నా ఉంటే అది తీసుకురా. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను రా యదవా. సర్లే, నేను చెమటం వచ్చి కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే. కొంచెం సెంటు కొట్టి తిండి. అదెందుగా? చెమటకంపు కదా, భరించలేం. ఓహో, అది నిజమేలే. రే అమ్మాయి గురించి చెప్పి చెప్పిన బుర్ర తినేస్తున్నావురా, ఆపరాబాబు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేది. రే అమ్మాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు, ఎప్పుడు తలుపు తట్టే దురదృష్టం కూడా దూరంగా పారిపోతుంది. అంటే అమ్మాయి పొలాలెట్టే దిష్టి బొమ్మ టైప్ అన్నమాట. రే నా కోపం తెప్పించుకో, ఆ ఫోటో రాకముందు ఎలా ఉండేవాడి? ఇలాగే ఉండేవాడివి. లేదురా, ఇంతకుముందు నాకు నమ్మకం ఉండేది నేను దేని మీద ఆశపడ్డా దక్కదని. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా, ఆ మొహం చూస్తే చాలు నేను ఏది అనుకుంటే అది జరుగుతీరుతుందని నమ్మకం కలుగుతుంది. ఒకసారి ఆ టీవీ చూడు. ఒరే నీ ఫోటో పట్టి టీవీలోకి వచ్చిందని రా. ఒరే ఆ ఫేస్ చూడరా ఎంత కళగా ఉందా, మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతుందంటే. నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావురా, ఏదో ఒకసారి సుడిదిరిగింది కదా ఆత్మాని తిరిగేద్దా. గ్యారంటీగా తిరుగుతుందిరా, ఫోటోలో అమ్మాయి మొఖం చూశాను, మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు టీవీలో అమ్మాయి మొఖం చూశాను, తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది. మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు సూర్య. అంకుల్ మీరా? నీకోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా. ఎందుకు అంకుల్? నీకో శుభవార్త, మనం కోర్టులో కేసు గెలిచాం. ఏమిటయ్యా మొహంలో ఆనందం లేదు? నీ ఆస్తి నీకు వచ్చిందయ్యా. ఆడాస్తి అడిగితే సంతోషం ఏంటండే, పక్కోడు ఆస్తి వస్తే సంతోషం గానే. సర్లే. ఏ సూర్య, షాక్ లో మాట రావటం లేదా ఏమిటి? ఇది నేను ముందే ఊహించానండి. ముందే ఊహించావా? నా మీదంత నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అవతల లాయర్ బాగా వీక్ అనుకుంటారా? పదండి అంకుల్, కూల్ డ్రింక్ గానీ కాఫీ గానీ తీసుకుందరు. ఇప్పుడే వద్దు, నీ ఆస్తి డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు. మరి వస్తాను. వస్తానయ్యా. ఇప్పుడు ఏమంటావరా? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ రా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా. అందులో డౌటే లేదురా. మొదట అమ్మాయి ఫోటో పంపి, అమ్మాయి నచ్చితే చెప్పండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తామని ఉంది. అదేదో రాంగ్ అడ్రస్ వచ్చింది అనుకున్నాను. కాదురా, అది చేరవలసిన చోటుకే చేరింది. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని, తాళ్ళంటూ కడితే ఆ అమ్మాయి మెళ్ళనే కడతాను.